హలో మేడం, ఫిల్మ్ లవర్స్ అండ్ వెల్కమ్ టు ఏఎంసీ అప్డేట్స్. రామారావు ఆన్ డ్యూటీ. ఈ ఫిల్మ్ నుంచి మనకి పెద్దగా గ్లిమ్స్, టీజర్ అంటూ ఏవి రివీల్ చేయలేదు. కానీ మనకు ఒక రవితేజ గారి బర్త్డేకి స్పెషల్ పోస్టర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు రామారావు ఆన్ డ్యూటీ టీమ్ నుంచి వచ్చిన పోస్టర్స్ ఒకటైతే ఈ పోస్టర్ ఒక రకం అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే పోస్టర్ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఎస్, రీసెంట్ గా రిలీజ్ చేసిన రవితేజ బర్త్డే స్పెషల్ రామారావు ఆన్ డ్యూటీ పోస్టర్ అనేది రియలీ ఏ మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ పోస్టర్స్ మనం ఎన్నో చూసాం అండ్ ఎన్నో చూడబోతున్నాం కూడా. అయినా సరే ఈ ఒక్క పోస్టర్ ఎందుకంత స్పెషల్ అండ్ వాట్స్ ద డీటెయిలింగ్ ఇన్ ద పోస్టర్ అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. హ్యాట్స్ ఆఫ్ టు ఎడిటర్ అండ్ మూవీ టీమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రవితేజ గారి రియల్ లైఫ్కి డిపెండ్ అయిన పోస్టర్ లాంటిదే ఇది. సో ఇప్పుడు పోస్టర్లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ అండ్ మూవీ స్టోరీ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అనే వివరాలన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా ఫస్ట్ డీటెయిల్ ఈజ్ అబౌట్ స్టార్స్ ఆర్ బోర్న్ బట్ సమ్ ఆర్ మేడ్. పోస్టర్లో ఈ ట్యాగ్ లైన్ చూడగానే రవితేజ గారి రియల్ లైఫ్కి సంబంధించిన ట్యాగ్ లైన్ పెట్టారు అనుకున్నా, బట్ రామారావు ఆన్ డ్యూటీ ఫిల్మ్లో కూడా ఇదే టాపిక్ని రిపీట్ చేస్తారనిపిస్తుంది. ఇక్కడ ట్రైన్ క్లిప్స్ కానీ అవి ఇవి చూస్తుంటే మాత్రం వీ కెన్ అండర్స్టాండ్ దట్ స్టార్స్ ఆర్ బోర్న్ బట్ సమ్ ఆర్ మేడ్ అని సినిమాలో కూడా రవితేజ ఎలా సెల్ఫ్ మేడ్ అయ్యాడు అని చూపిస్తారా అనే చిన్న డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి పోస్టర్లో చాలా డీటెయిలింగ్స్ అనేవి పెట్టారు, తన్ని తొక్కేయడం లాంటివి కానీ అండ్ వాట్ ఆర్ దోస్ బట్ సెల్ఫ్ మేడ్ అనే ఈ ట్యాగ్ లైన్ని మనకి సినిమాలో ఖచ్చితంగా చూపిస్తారని అనిపిస్తుంది. నెంబర్ టూ ఈజ్ అబౌట్ క్రాక్ రెఫరెన్సెస్. ఎస్, మనకి క్రాక్ సినిమాని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసేలా ఉంటాయి రామారావు ఆన్ డ్యూటీ పోస్టర్స్. ఇంతకుముందు వచ్చిన హెల్పింగ్ పోస్టర్ కానీ ఆర్ ఎల్స్ అదర్ థింగ్ అదే ఫ్యామిలీ పోస్టర్ కానీ రెండు క్రాక్ని గుర్తు చేసేలా ఉంటాయి. ఇట్ మీన్స్ ఒక పోస్టర్ రామారావు డ్యూటీలో ఉన్నప్పుడు కానీ ఇంకో పోస్టర్ రామారావు ఫ్యామిలీతో ఉన్నప్పుడు కానీ మనకి చూపించడం జరుగుతుంది అనమాట. ఈ ఫ్యామిలీ పోస్టర్ చూడగానే యాజ్ ఇట్ ఈస్ క్రాక్ లానే ఉంది అని అనిపిస్తుంది. ఇట్ మీన్స్ క్రాక్ ఫ్యామిలీ లానే ఈ రామారావు ఆన్ డ్యూటీ ఫ్యామిలీని చూపించడం జరుగుతుంది అనమాట. అండ్ సేమ్ హెల్పింగ్ కానీ అండ్ సెల్ఫ్ మేడ్ అనడం కానీ ఇలాంటివి అనమాట. ఇప్పుడు దీన్ని ఎందుకు మెన్షన్ చేశానంటే మనకి క్రాక్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ అంటే మన రవితేజకి అస్సలు పడదు. అలాగే ఈ సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఎదిగాడు అని చూపించబోతున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా క్రాక్ వైబ్స్ అన్ని మనకి రామారావు డ్యూటీ పోస్టర్స్ లో కనిపిస్తున్నాయి. పోస్టర్ లోనే ఎంత ఉంటే గ్లిమ్స్, టీజర్ అండ్ సాంగ్స్ లో ఎంతవరకు అండ్ ఫైనల్ అవుట్పుట్ లో ఇంకెంత తోపు ఉంటాయి అనేది మీ అంచనాకే వదిలేస్తున్నాను. మనకి ఇక్కడ గమనించినట్లయితే ట్రైన్ సీన్ ని బాగా హైలైట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి రెండు చోట్ల ట్రైన్ అనేది చూపించడం జరుగుతుంది. అండ్ ఆల్సో రవితేజ డిస్కస్ చేస్తున్నట్టు కానీ, ఒకటి టేబుల్ మీద ఉన్నట్టు కానీ అండ్ మరొకటి రవితేజ గొంతు మీద ఎవరో కత్తి పెట్టినట్టు కానీ ఇలాంటి షార్ట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ పోస్టర్ లో. మేబీ స్టోరీని రివీల్ చేయడానికి పెట్టారా లేకపోతే సెల్ఫ్ మేడ్ అనడానికి ప్రూవింగ్ కి పెట్టారా అనేది చెప్పలేము. బట్ స్టోరీ చేంజెస్ కానీ అండ్ టర్నింగ్ పాయింట్ కానీ ఈ ట్రైన్ నుంచే వస్తుంది అని అనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా మార్పు ఉంటుందా, ఏముంటుంది అనేదే ట్విస్ట్. బట్ ఈ హోల్ ఫిల్మ్ పోస్టర్స్ చూస్తుంటే సినిమాలో ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా అని అనిపిస్తుంది. క్రాక్లో పెద్దగా ఫ్లాష్ బ్యాక్స్ ఏమీ పెట్టలేదు కానీ ఈ రామారావు డ్యూటీలో మాత్రం సెల్ఫ్ ఫ్లాష్ బ్యాక్ చూపించే అవకాశాలు ఎంతైనా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ ట్రైన్ ఎపిసోడ్స్ కానీ అండ్ గొంతు మీద కత్తెట్టడం కానీ ఇవన్నీ చూస్తుంటే పాస్ట్, ప్రెజెంట్ ఇవన్నీ ఉంటాయనిపిస్తుంది సినిమాలో. నౌ కమింగ్ టు ది స్టోరీ పాయింట్స్, మనకి ఫిల్మ్ స్టోరీ పెద్దగా రివీల్ చేయలేదు కానీ మనకి ఈ పోస్టర్ ద్వారా సంథింగ్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా పక్కనెడితే మన రామారావు ఆన్ డ్యూటీ ఫిల్మ్ స్టోరీ ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి మాట్లాడదాం. ఈ ఫిల్మ్ స్టోరీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఈ సినిమాలో కాప్ రోల్ వంటివి రవితేజ గారు ప్లే చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మనకి సినిమాలో స్మగ్లింగ్ గురించి కూడా ఉంటుందని లేటెస్ట్గా వచ్చిన చిన్న బజ్. మనకి ఈ సినిమా కథ కొంచెం పొలిటికల్ బేస్డ్ కానీ అండ్ ల్యాండ్ ఇష్యూస్ మీద కూడా బేస్ అయి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే బై ద రీసెంట్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ అనమాట. ముందుగా మన రవితేజ పొలిటికల్స్కి సపోర్ట్గా ఉంటూ తను చేసిన మిస్టేక్స్ని అండర్స్టాండ్ చేసుకొని కరెక్ట్గా డ్యూటీ చేయడమే సినిమా స్టోరీ అయి ఉండొచ్చు. అందుకే మనకి సినిమా నేమ్ ఎగ్జాక్ట్లీ రామారావు ఆన్ డ్యూటీ అనేది మెన్షన్ చేశారు. సో వాళ్ళు డ్యూటీ అనేది అంత ఖచ్చితంగా మెన్షన్ చేశారంటే డెఫినెట్లీ దాని మీదే సినిమా హాఫ్ స్టోరీ బేస్ అయి ఉండాల్సిందే. సో ల్యాండ్ ఇష్యూస్ అన్నాను కాబట్టి ఆ పరంగానే స్టోరీ ఉంటే రవితేజ ఫోర్స్లో పొలిటికల్కి సపోర్ట్గా ఉంటూ ఆర్ఎల్స్ ఉండకపోయినా సరే డ్యూటీ కరెక్ట్గా చేయకపోవడం వంటి రీజన్స్ అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. ఆ తర్వాత రవితేజలో ఉన్న చేంజెసే రామారావు ఆన్ డ్యూటీ స్టోరీ అనమాట. ఇట్ మీన్స్ బ్రేక్ డౌన్ ప్రకారం మనకు తెలియదు అయితే ఇదే అనమాట. ఇది ఎంతవరకు నిజమవుతుంది అనేది సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేసి చూడాల్సిందే. జస్ట్ ఇవన్నీ చిన్న చిన్న ప్రెడిక్షన్స్, ముందు ముందు సినిమాలో ఇంకెన్నో ఉండొచ్చు అనమాట. సో గ్లిమ్స్, టీజర్స్, సాంగ్స్ వంటివి వస్తే మనకి ఇంకా కొంత రివీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తెలపాలంటే గ్లిమ్స్ ఓ టీజర్ రిలీజ్ అవ్వాల్సిందే. టీజర్ కనుక ఏమైనా వస్తే డెఫినెట్లీ దాన్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తాను. ఐ థింక్ దిస్ బ్రేక్ డౌన్ ఈజ్ ఇన్కంప్లీట్ బట్ మనం ఆల్రెడీ కిలాడి సాంగ్ అండ్ కిలాడి టీజర్స్ని కూడా బ్రేక్ డౌన్ చేసాం. మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ ఆల్ దోస్ వీడియోస్, లింక్స్ విల్ బి ఇన్ ద ఎండ్ స్క్రీన్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ ఆల్ దోస్ వీడియోస్ అండ్ మోర్ అప్డేట్స్ మీ ఏఎంసీ అప్డేట్స్.